ఏపీ గవర్నమెంట్ నాకు వెన్నుపోటు కదా అసలు ఇది. ఎన్టీ రామారావు గారికి తిరిగి మరొక్కసారి వెన్నుపోటు ఇది, ఎందుకంటే ఆయన ఆ రోజున సింహగర్జన మీటింగ్ పెట్టుకోవటానికి అనుమతించకుండా రకరకాల ప్రాబ్లంలు క్రియేట్ చేసి ఆయన మానసిక క్షోభకి గురి చేసి ఆయన చంపేశారు. ఇవాళ ఆయన మీద తీసిన సినిమా రిలీజ్ అవ్వనివ్వకుండా మళ్ళీ వెన్నుపోటు పొడిచారు. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ కరెక్ట్ ఎగ్జాంపుల్. ఆనాడు సింహగర్జన, ఈనాడు లక్ష్మీజ్ ఎన్టీఆర్. కానీ ఈ రోజున ఆ రోజు రామారావు గారికి హెల్ప్ చేయడానికి ఆయన ఫ్యామిలీ లేదు, ఆయన పార్టీ వాళ్ళు అందరూ కలిసి ఆయన వెన్నుపోటు పొడిచి మోసం చేశారు. ఇవాళ మేమందరం ఇదే రాజ్యాంగ హక్కులు తీసుకుని వాటి బలంతో మేము పోరాటానికి మేము శాయశక్తిలో కృషి చేస్తున్నాం. 100% దీంట్లో మాకు విజయం దక్కుతుందని నేను ఎన్టీఆర్ గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డెఫినెట్లీ సర్ప్రైజ్ అండి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కోర్ట్స్ అన్నీ చాలా ఇంపార్షియల్గా ఉంటాయి అండ్ ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్న జరిగినప్పుడే సుప్రీంకోర్టు ఒక పర్టికులర్ సినిమా రామ్ జన్మభూమి అనే ఒక దానికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రిలీజ్ ఆపే అర్హత కానీ హక్కు కానీ ఎవరికీ లేదని జస్ట్ యెస్టర్డే వచ్చింది ఒక జడ్జ్మెంట్. కేవలం సినిమా రిలీజ్ అయిన తర్వాత డిఫమేషన్ క్వాంటిఫై చేసుకుని దానికి తగ్గ డ్యామేజెస్ అడగటానికి ఒకరికి ఇది ఉంది, కానీ సినిమా రిలీజ్ ఆపే అథారిటీ మాత్రం ఎవరికి లేదు. అది కూడా మీకు తెలంగాణ హైకోర్టులో కవర్డ్ ఆర్డర్లో చాలా స్పష్టంగా వచ్చింది. సో ఇది కేవలం కొంతమంది వెనక ఉన్న వారు చేసిన ఇది. దట్ ఈస్ మై బేసిస్. Please subscribe.